ధాన్యం కోసం దిగ్బంధం ధాన్యం కోసం దిగ్బంధం నాలుగు జాతీయ రహదారులపైన టీఆర్ఎస్ ధర్నాలు పాల్గొన్న మంత్రులు ప్రజాప్రతినిధులు కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ధ్వజం భూత్పూర్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఎంఎం శ్రీనివా శ్రీనివాస్ గౌడ్ ధాన్యం కోసం దిగ్బంధం కేసీఆర్ ఫ్యామిలీ ఏడుంది కేసీఆర్ ఫ్యామిలీ ఎక్కడుంది ధాన్యం కోసం ఈ దిగ్బంధం కార్యక్రమంలో కేసీఆర్ ఫ్యామిలీ ఎక్కడుంది మొన్న జిల్లాల వారిగా మండలాల వారిగా ధర్నాలు చేసిరు కేసీఆర్ ఫ్యామిలీ ఎక్కడుంది కేటీఆర్ నేను ఈడ లేనని అడుగుతారని ఆ లెటర్ రాసిండు అదొక డ్రామా కూసుకోవచ్చు కదా వచ్చి ఎందుకు కూసుకోలేకపోయినావు మరి ఎందుకు మీకు అంత భయం అవుతుంది ఎందుకు మీరు ధర్నాలో పాల్గొనలే కేసీఆర్ ఎక్కడ పోయిండు కవిత ఎక్కడ పోయింది హరీష్ రావు ఎక్కడ పోయిండు కేటీఆర్ ఎక్కడ పోయిండు సంతోష్ రావు ఎక్కడ పోయిండు వినోదరావు ఎక్కడ పోయిండు ఏడి ఏడిపోయి రావులంతా ఈ కుటుంబ రావులంతా ఏడిపోయిరు ఎందుకు పాల్గొనలే మీరు ధర్నాలో అంటే ఇది ఒక పెద్ద డ్రామా ఇది ఒక బోగస్ మీకు చిత్తశుద్ధి లేదు ఒక్కసారి ఆలోచించాలి కేసీఆర్ కుటుంబం ఈ ధర్నాల్లో ఎందుకు పాల్గొనలే ఇప్పుడు ఈయన రాసిండిగా పాల్గొన్న మంత్రులు అని రాయాలి నువ్వు ఈడ ఈనాడు ధర్నాలో పాల్గొనని కేసీఆర్ కుటుంబం అని రాయాలి అంత ధైర్యమా అంత 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 ఇది ఉందా